మరి మాజీ ఎంపీ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మరి ఆయన కూడా పోరాటం చేస్తా ఉన్నాడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పైన పోరాటం చేస్తా ఉన్నారు అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుతో ల్యాండ్స్ కొంటా ఉన్నారు ఆ డబ్బుతో సినిమాలు తీస్తా ఉన్నారు ఆ డబ్బుతో వేరే వ్యాపారాలు చేస్తా ఉన్నారు రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి అన్ని 1000 ఎకరాలు ఎలా కొడగట్టగలిగారండి అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బే కదా ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి ఏం చెప్తూ ఏం చూపిస్తున్నారు రికార్డ్స్ లో డిపాజిట్స్ కింద చూపిస్తా ఉన్నారు ఇది కూడా సేమ్ మరి ఒక చిన్న మార్గదర్శి లాంటిది ఇవాల ఈ ఒక ఫైనాన్స్ కంపెనీ అనే ఈ ఒక చిట్ ఫండ్ కంపెనీ అనే కాదండి అదేంటి జగజ్జనని జగజ్జనని చిట్ ఫండ్స్ ఒకటే కాదు ఇలాగ రాజమహేంద్రవరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ప్రాపర్ గా మెయింటైన్ చేయలేని రికార్డ్స్ ఉన్నాయో ఆ వన్నాటిల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొరడా జల్పిస్తుందనేది మీ మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా అంటే వీళ్ళు చేసిన అంశాలు ఏంటి ఈ డబ్బు కలెక్ట్ చేయడం ఈ డబ్బు ద్వారా ఆస్తులు కొనడం మళ్ళీ ఇంకొక పక్కన ఏం చేస్తా ఉన్నారు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుంటా ఉన్నారు మీ బాధితులు ఎంత మంది ఉన్నారు డాక్టర్ల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఈ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అవన్నీ కూడా ఒకటొకటి బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత డబ్బు కలెక్ట్ చేశారు బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేస్తే మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు మీరు బ్యాంక్ ద్వారా చెల్లింపులు చేస్తే మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు కాకపోతే క్యాష్ రూపేనా ఎంతెంత వసూలు చేశారు క్యాష్ రూపేనా మీరు ఎంతెంత చెల్లింపులు చేశారు ఎంతమందికి డబ్బులు చెల్లించకుండా వేధించారు అలా చాలామంది వస్తూ ఉన్నారు ఇవాళ మళ్ళీ నేను ఎయిర్ క్లియర్ చేస్తా ఉన్నా ఇది కేవలము ప్రజా సంక్షేమం గురించే రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి వారు ఎక్కడైతే అక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆ అక్రమాలపైన మా యొక్క పూర్తి స్థాయి పోలీస్ శాఖ యొక్క పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది నేను ఇందాక కూడా ఒక ఫెయిర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీ ఆస్తి బ్యాంకులో పెట్టుకోండి మీ ఆస్తితో అప్పు తెచ్చుకోండి మీ ఆస్తితో వ్యాపారం చేసుకోండి ఎవరు తప్పుపట్టరు వ్యాపారాలు అందరూ జనరల్గా 90% చేసేమంది అదే ఒకవేళ మీరు లాస్ అయ్యారు అనుకోండి మీ ఆస్తిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తారు మీరు లాభాలు పొందారనుకోండి ఆనందమే కాకపోతే మీరు చేసే కార్యక్రమం ఏంటి ఈ చిట్ ఫండ్ కంపెనీలు చేసే కార్యక్రమం ఏంటి ప్రజల దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు నెల నెల డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో నేషనలైజ్డ్ బ్యాంకులో చట్టం ప్రకారంగా డిపాజిట్ చేయాలి కానీ చేయట్లా ఆ డబ్బు తీసుకెళ్ళి ఆస్తులు కొంటున్నారు ఈ నెల డబ్బు వస్తుంది తీసుకెళ్లి ఆస్తులు కొంటున్నారు 3 నెలల డబ్బు వస్తుంది తీసుకెళ్లి ఆస్తులు కొంటున్నారు ఎవరైతే దాన్ని పాడుకుంటున్నాడో ఆ పాడుకున్నవాడికి చిట్ ఫండ్ చట్టం ప్రకారంగా నెల రోజుల్లో డబ్బు కట్టాలా కానీ కడుతున్నారా ఆరేసి నెలలు సంవత్సరాల తరబడి తిప్పుతూ ఉన్నారు అక్కడ ఏమవుతా ఉన్నాయి ఆస్తులు కొంటున్నారు బాగానే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే బబుల్ బ్లాస్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తారు మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు నెత్తిపైన చేయబడతారు ఇది వ్యవహారం జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ అయితే కానివ్వండి ప్రజల దగ్గర నుంచి అనాథరైజ్డ్గా డబ్బులు కలెక్ట్ చేసే వ్యవహారం అయితే కానివ్వండి లేకపోతే ఈ చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బులు కలెక్ట్ చేసే వ్యవహారం అయితే కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తొక్కుతుందనేది ఇవాళ మీడియా సాక్షిగా తెలియపరుస్తూ ఉన్నా